నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు చెప్తున్నాను. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. గురుడు ఏప్రిల్ 30 వరకు పంచమ స్థానంలోని, తర్వాత సంవత్సరమంతా షష్ఠమ స్థానంలో సంచరిస్తారు. శని సంవత్సరమంతా తృతీయ స్థానంన, రాహుకేతువులు సంవత్సరమంతా శత్రుధ దశమరాశులందు సంచరించును. ఇక ఏప్రిల్ నెలలో రవి రాహువులు 23వ తేదీ నుండి కుజుడు ప్రతికూలురు. చేయు పనులపై దృష్టి పెట్టలేకపోవటం, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టుట, అకాల భోజనము వంటివి ఉంటాయి. ఆదాయం తగ్గును, ఖర్చులు పెరుగును, విద్యార్థులకు ఉత్సాహములు కొనసాగలవు. ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు అవసరం. అన్ని రంగముల వారికి యోగమే. చేయు వృత్తి వ్యాపారములందు రాణింపు, ఆరోగ్య లాభం, ఆదాయమునకు లోటుండదు. వ్యవహారానుకూలత, ఉల్లాసంగానూ ఉంటారు. వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, శత్రుజయం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, విందులు వినోదాలు, సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఇక మే నెల. ఈ నెల 14వ తేదీ వరకు రవి, నెలంతా కుజగ్రహం, రాహు ప్రతికూలురు. కనుక తొందరపాటు ప్రయత్నాలకు దూరంగా ఉంటూ ఖర్చులను తగ్గించుకోండి. పనులు మందకూడిగా సాగుతాయి. చెడు అలవాట్లు చెడు స్నేహాలపైన ఇష్టం చూపుతారు. అగ్రిమెంట్లకు ఒప్పందములకు దూరంగా ఉండండి. విద్యార్థులు కళాశాల ప్రవేశాలకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది, అనుకున్న పనులు సాధిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు బంధుమిత్రులతో కలయక సమస్యల నుండి బయటకు వస్తారు. ప్రయాణ లాభాలు, నూతన వస్తు వస్త్ర ప్రాప్తి, స్త్రీలతో మాటామాట పట్టింపులు తప్పవు. సెక్యులేషన్లలో బాగుంటుంది, గృహంలో మార్పులు జరుగుతాయి. ఇక జూన్ నెల. గ్రహ సంచారము సామాన్యంగా ఉంటుంది. 14వ తేదీ నుండి క్రమంగా ప్రతికూలములను ఏర్పరిచేవిగా ఉన్నాయి. కుటుంబమున ఎవరి తీరు వారిదిగా ఉండగలదు. పని ఒత్తిడిలు, అధికారుల ఒత్తిడిలచే కుటుంబమునకు సమయమును కేటాయించలేకపోతారు. ఖర్చులు పెరుగుటచే చేబదులు అప్పులు వంటివి చేయవలసి రావచ్చును. ఆదాయానికి మించిన ఖర్చులు రుణాలు చేయవలసి వచ్చును. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే సెల్ ఫోన్లు వంటివి పోగొట్టుకుంటారు. సోదరులతో చిన్న చిన్న తగాదాలు, పితృవంశ సూతకములు, పరామర్శలు చేస్తారు. మిత్రులతో కలిసి విందులు వినోదాలు, సెక్యులేషన్లో స్వల్పంగా నష్టాలు జరుగుతాయి. ఇక జూలై నెలలో 12వ తేదీ నుండి కుజుడు షష్ఠాలో ప్రవేశించడచే కొన్ని చిన్న తరహా ప్రయోజనాలు ఏర్పరచుకోగా ఇంటా బయట తగ్గి ఉండటమే ఉపకరించగలదు. వృత్తి ఉద్యోగాలందు అంకితభావములు చూపుతూ అధికారులతో సంయమానములతో సాగాల్సి ఉంటుంది. మిత్రులైన సందేహ బుద్ధితో వ్యవహరించుకోండి. విద్యార్థులు 2-3 రకాలుగా కళాశాల ప్రవేశములకు ప్రయత్నించుకోవాలి. ఇక జూలై నెల గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు కలుగును. ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ, అలసట, ఏ పని కలిసి రాదు, చిన్నవారితో కూడా మాటపాట పట్టింపులు, బంధుమిత్ర విరోధాలు, కుటుంబ కలహాలు, అపనిందలు, అపవాదులు, ధననిష్టం, వ్యవహార భంగాలు, సమస్యల వలన నష్టాలు, సెక్యులేషన్లు, భారీ నష్టాలు ఉంటాయి. ఇక ఆగస్టు నెల. ఈ నెలలో గ్రహ సంచారంలో అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యల అన్ని వ్యవహారములలో పనులకు ఆలస్యం అవ్వగలదు. మనస్తాపం నందు 26 నుండి కుజుని సప్తమరాశి సంచారం వలన సమస్యలు పెరగలదు. కుటుంబ వ్యవహారములకు ప్రాధాన్యత ఇచ్చుకోండి. బంధుమిత్రుల యొక్క నిందలు
అపకారములు వంటివి చేయగలుగుతారు. అవసరములపై పట్టుదల చూపకండి. అన్నింటా జయం, ఆరోగ్యం బాగుండును, ఆర్థిక లావాదేవీలు సంతృప్తి, ధైర్యంగా వ్యవహరిస్తారు, ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతురు, ఊహించని ఖర్చులు, అప్రయత్నంగా ధన నష్టాలు, స్నేహితులతో దుబారా చేయుట. ఇక సెప్టెంబరు నెల. ఈ నెలలో శని, రవి, బుధ, శుక్ర సంచారములు అనుకూలతచే వృత్తి ఉద్యోగాలందు చిన్న తరహా అనుకూలతలు కలుగును. చేపట్టుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య ఆర్థికములపై శ్రద్ధ అవసరం. శక్తిని ఊహించుకొని పనులను చేపట్టుకోండి. పోటీతత్వములకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిన చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి చెయ్యి వృత్తి వ్యాపారములందు రాణింపు ఉంటుంది. హుషారుగా స్వల్ప కోపంతో ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడటం వలన అనవసరమైన గొడవలు సంభవించును. మధ్యవర్తిత్వం చేయుదురు. ఆదాయానికి లోటు ఉండదు. సంతానం ద్వారా బాగుండును. సెక్యులేషన్లో అనుకూలతగా ఉంటుంది. ఇక అక్టోబర్. ఈ నెలలో కుజ సంచారం ప్రతికూలతచే అన్నింట ప్రతిబంధకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా చిన్న తరహా వెసులుబాటుతనం చూడగలరు. హామీలకు దూరంగా ఉండండి. తరచు ఒత్తిడికి లోనవ్వగల సూచనలు కలవు. మిత్రులైన సందేహ బుద్ధితో సాగండి. ప్రయాణములు, నూతన పెట్టుబడులు తగ్గించడం మంచిది. కలత్ర సౌఖ్యం ఏర్పడగలదు. ఆదాయమునకు మించిన ఖర్చులు, స్త్రీ మూలక ధన ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరంగా కొన్ని పనులు చేయటం వల్ల ఇబ్బందులకు కొని తెచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు, మనశ్శాంతి ఉండక సెక్యులేషన్ల నష్టాలు ఉంటాయి. ఇక నవంబర్ నెలలో 16వ తేదీ నుండి రవి నెలంతా శని, బుధుడు, శుక్రుడు శుభులు. కుటుంబం వ్యక్తులచే సహకారం ఏర్పరచుకోగలుగుతారు. సమిష్టి యత్నములుంటాయి. వృధా ప్రయాణములు, అనవసరంపై పట్టుదల చికాకు పరచగలవు. వివాదములను ఏర్పరచుకో అంశములు దూరంగా ఉండండి. పనులను వాయిదా వేయకండి. ఆహార నియమాలు తప్పనిసరి చేయండి. కొన్ని సమస్యలు తీవ్రమగును. ఏ పని చేయబుద్ధి కాదు. ప్రతి విషయంలో మీకు వ్యతిరేకత, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య భంగాలు, నేత్ర శిరోబాధలు, సంతానం ద్వారా ఇబ్బందులు, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి, సెక్యులేషన్లో భారీగా నష్టాలు కలుగుతాయి. ఇక డిసెంబర్ నెల. ఈ నెలలో అందరికీ బాగుండును. వృత్తి వ్యాపారాలందు రాణింపు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా, పనులు పూర్తవుట, సమస్యలు తీరును, ఆరోగ్యం బాగుండును, మిత్రుల సహకారం లభించును, వాహన మార్పులు, సంతాన సౌఖ్యం, శత్రువులపై విజయం, భార్యతో సఖ్యత, ప్రయాణ లాభాలు, పితృవంశీకులతో కలయక. ఈ నెల గ్రహ సంచారములందు శని శుక్రులు మాత్రమే బలవంతులు. అన్నింటా తగు జాగ్రత్తలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవహరించుకోవాలి. శారీరక మానసిక ఇబ్బందులను అధిగమించవలసి రావచ్చు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇక జనవరి నెల. పూర్వార్ధంలో గ్రహ సంచారములు ప్రతికూలంగా ఉంటూ ఉత్తరార్ధమును చిన్న తరహా అనుకూలతను ఇవ్వగలవు. శ్రమలు అంటున్న పట్టుదలలు చూపగలిగితే ప్రయోజనములు పొందగలరు. ఆలస్యంగానైనా రుణములు ఏర్పడటం, ప్రభుత్వ అనుమతులు ఏర్పడటం వంటివి ఉంటాయి. విద్యార్థులు లక్ష్య సాధన వైపు ముందుకు సాగాలి. అలాగే ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు. నూతన వాహన వస్త్ర ప్రాప్తి, దూర ప్రయాణాలు చేయటం, బంధుమిత్రుల యొక్క కలయిక సంతోషంగా ఉంటారు. సమస్యలు పరిష్కారమగును. నూతన పరిచయాలు లాభించును. వ్యవహార జయం. శత్రువులే మిత్రులవుట, స్త్రీ సౌఖ్యం, సెక్యులేషన్లో కొంత అనుకూలత కలిగి ఉంటారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుండి తృతీయమున రవి సంచారంచే అనుకూలతలు పెరుగును. చేయి వృత్తి వ్యాపారములందు సమస్యలు సర్దుకుపోతాయి. అవసరములు తీరినట్లు ఆదాయాలు ఉంటాయి. చెల్లింపులు పూర్తి చేసుకోగలరు. క్రయ విక్రయములందు అనుభవజ్ఞుల సలహా ప్రాధాన్యత నియండి. ఇతరులచే ఆశించినవి ఏర్పరచుకుంటారు. ఈ నెల కార్యాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. గృహములో రజస్వల వంటి శుభకార్యాలు జరుగును. బంధుమిత్రుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆరోగ్యం బాగుండును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి అవుట, ఆకస్మిక కొన్ని సమస్యలు వచ్చును. సెక్యులేషన్లో అనుకూలత, లాభాలు, అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుండును. ఇక మార్చి నెల. ఈ నెలలో గ్రహ సంచారములు ఈ మాసమున చికాకుగా ఉన్నవి. ఆదాయ వ్యయములు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు లక్ష్య సాధనకే పట్టుదలతో వ్యవహరించుకోవాలి. చేయి వృత్తి వ్యాపారములందు అనుకూలం. అన్నింటా జయం.
ఆరోగ్యం బాగుండును, ఆర్థికంగా సంతృప్తి, ధైర్యంగా ముందుకు సాగలరు, ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. విద్యార్థులకు అనుకూలమే. నూతన పరిచయ లాభాలు, సెక్యులేషన్ బాగుండును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు, ఆర్థిక లాభాలు కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో మూల నక్షత్రంలో జన్మించిన వారికి సంవత్సరమంతా గురు శుక్రులు పాపులు, కేతువులు సంవత్సరమంతా శుభులు, జూలై 7 నుండి రాహువు శుభులు. మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి. సంవత్సరాంతమునకు విజయములు ఉంటాయి. దుర్గ ఆరాధనలు చేసుకోండి, చండీ పారాయణ ఉపకరించును. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు సంవత్సరమంతా గురుడు పాపి, శని శుభుడు. జూలై 7 నుండి మార్చి 16 వరకు రాహు పాపి, నవంబర్ వరకు కేతు పాపి. ప్రణాళిక యుతముగా సాగాలి. అన్ని రంగముల వారికి శ్రమకు తగిన ప్రతిఫలములు ఉంటాయి. దత్త చరిత్ర పారాయణం, దుర్గారాధన మంచిది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు గురు శని రాహుకేతువులు సంవత్సరమంతా మిశ్రమంగా ఉన్నారు. ఇతరుల ప్రమేయములకు ప్రాధాన్యత నీక స్వబుద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలి. సంయమానములు పాటించుకోండి, శ్రమకు తగిన ఫలములు ఉంటాయి. దుర్గారాధన, ఉమామహేశ్వరి స్తోత్ర పారాయణం మంచిది. నమస్కారం.